పితా పుత్ర పవిత్రాత్మ నామమున యేసు నామమున మీకు శుభములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మనం సంతోషంగా ఉండాలని కలువరి సిరిలో యేసయ్య తన ప్రాణాన్ని మన కోసం సమర్పించాడు. మన పాప బలహీనతలన్నీ కూడా, మన వ్యాధి బాధలు రోగాలన్నీ కూడా యేసయ్య సిరిలో భరించాడు. కాబట్టి మనం సంతోషంగా ఉందాం, ధైర్యంగా ఉందాం. యేసయ్య మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఈరోజు దేవుని వాక్యం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అవునండి, ఆయన వాక్కు పలుకుగాన ఆకాశం కలిగెను, వెలుగు కలిగెను, చెట్లు కలిగెను, జంతువులు కలిగెను, భూమి కలిగెను, ఆకాశం కలిగెను. ఆయన వాక్కు చేత సమస్తమును ఏర్పాటు చేశాడండి. నోటి మాట చేత సమస్తము ఏర్పాటు చేశాడు. ఆయన వాక్కు ఎలాంటిదంటే, ఆయన వాక్కు అగ్ని వంటిది, బండను భద్ర చేసే శుద్ధి వంటిదండి. ఆయన వాక్కు ఎలాంటిది? అగ్ని వంటిది, బండను భద్ర చేసే శుద్ధి వంటిది. ఆయన వాక్కులో జీవం ఉన్నది, ఆయన వాక్యంలో ఆయన వాక్కులో సత్యం ఉన్నది, ఆయన వాక్కులో ప్రాణం ఉన్నది, ఆయన వాక్కులో ఊపిరి ఉన్నది. ఈరోజు మనం ప్రాణంతో సజీవంగా ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప, ఆయన వాక్కు మన హృదయపు పలకల మీద రాయబడి ఉంది. కాబట్టి మనం ఈరోజు సజీవంగా ఉంటున్నాం, ఈరోజు సజీవంగా ఉంటున్నాం, ప్రాణంతో ఉంటున్నాం. కారణం, ఆయన వాక్కు మనలో ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడండి. ఎవరైనా వ్యాధితో బాధలతో బాధపడుతుంటే మనం ఏం చేయాలంటే, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతనిని లేపును. అతడు పాపమును చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. అవునండి, ఎవరైతే రోగి అయి ఉన్నారా, వెంటనే వారికి నూనె రాచి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. కారణం, మీరు ప్రార్థనలో చేసే మాటలు, ఆ వాక్కు ఎవరివి? దేవునివి. దేవుని వాక్కు చేత సమస్తము కలిగింది. అలాంటి వాక్కును మీరు వాగ్దానాన్ని చేత పట్టుకుని ప్రార్థన చేస్తే ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా బాగవుతాడు, ఎలాంటి రోగగ్రస్తుడైనా బాగవుతాడు. దురాత్మను పట్టి ఉంటే విడుదల పొందగలడు. కాబట్టి ఆయన వాక్కును మన నిత్యము ధ్యానించాలి. ప్రతిరోజు ఉదయమున వేకువ జామున దాదాపు 6 అధ్యాయాలు చదవాలండి. ప్రతిరోజు ఉదయం 6 అధ్యాయాలు చదవాలి. ఆ చదివేటప్పుడు ప్రార్థన పూర్వకంగా చదవాలి. ఏ విధంగా ప్రార్థన పూర్వకంగా చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రతిరోజు 6 అధ్యాయాలు చదివితే దేవుడు మనతో మాట్లాడే మాటలు చాలా ఉంటాయి. దేవుని వాక్కు మన హృదయ పలకల మీద రాయబడుతుంది. అప్పుడు మనం ఇంకా ఆత్మీయంగా ఎదుగుతాం. కాబట్టి మనం విశ్వాసంతో ఎదుగుతాం, ఆత్మీయంగా ఎదుగుతాం. ఎవరైనా బలహీనంగా ఉన్నా, రోగగ్రస్తులున్నా వాక్యపు వాగ్దానాన్ని చేత పట్టుకొని విశ్వాసంతో నూనె రాసి ప్రార్థన చేయాలి. దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చిన దేవుడు మన సజీవుడని యేసయ్య. కాబట్టి మనం విశ్వాసంతో ఎదుగుదాం, ఆత్మీయంగా బలపడదాం. యేసయ్య రాకడ సమీపంగా ఉన్నది. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం, ఎత్తపడదాం. యేసయ్య నామమునకు మహిమ కలుగుగాక. ఆమేన్.